ఆర్జీయూకేటీ బాసర్లో 3 రోజుల నుండి జరుగుతున్న ఓరియంటేషన్ ప్రోగ్రాం నేటితో ముగిసింది. కార్యక్రమంలో ముఖ్య అతిథి ఏ దేవసేన, ఐఏఎస్ కమిషనర్, పాఠశాల విద్య, కాలేజ్ ఎట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ మీసీ ప్రొఫెసర్ వెంకటరమణ పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించడానికి వచ్చేసిన దేవసేన ఐఏఎస్ మీసీ ప్రొఫెసర్ వెంకటరమణకు స్వాగతం పలికారు. తదనంతరం స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ లో గల ఆడిటోరియంలో బీఎస్సీ మొదటి సంవత్సరం విద్యార్థులను ఉద్దేశించి దేవసేన ఐఏఎస్ ప్రసంగించారు. ఆమె మాట్లాడుతూ ఆర్జీయూకేటీ బాసల్లో సీటు పొందిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. అధికారిలా కాకుండా ఓ తల్లిలో మీతో మాట్లాడడానికి కలవడానికి వచ్చిందని తెలిపారు. గత సంవత్సర కాలం నుండి ఆర్జీయూకేటీ బాసను సందర్శించాలనే ఆలోచనలో ఉన్నానని, అది నేటితో సంపూర్ణమైందని తెలిపారు. తన విద్యాభ్యాసం వృత్తిని మేళవించి అనుభవాలను పంచుకున్నారు. ప్రతి విద్యార్థి ఆత్మస్థైర్యం విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని పిలుపునిచ్చారు. మనం చదివే చదువు మనల్ని నిలబెట్టే విధంగా ఉండాలని, ర్యాంకులతో సంబంధం లేకుండా స్వయం ఉపాధి కల్పనకు అవసరమయ్యే నైపుణ్యాలను పెంపొందించుకోవాలని వెల్లడించారు. ర్యాంకుల పేరిట విద్యార్థులు ఒత్తిడిని జయించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, యాక్టివిటీ బేస్డ్ ఎడ్యుకేషన్ ను ప్రోత్సహించే విధంగా విద్యా వ్యవస్థ ఉండాలని వివిధ ఉదాహరణలతో వివరించారు. నేను చాలా మంది చెప్తాను, ఇవన్నీ తీసుకెళ్ళిపోవచ్చు బయట వచ్చి ఒకటే విషయం ఎవరు తీసుకెళ్ళదు, మన చదువు తీసుకెళ్ళి మన సామర్థ్యం తీసుకెళ్ళి ఒక డాక్టర్, ఒక బీమర్, ఒక బాల్ ఒక కంప్యూటర్ ఆపరేటర్ వాళ్ళకు ఉన్న సామర్థ్యంతో కలిపచ్చు. నేను ఒక రంజన్ కన్సలేటర్ జనరల్ చెప్తాను, ఎందుకు చెప్తున్నారంటే అతను నియంత్రణ నుంచి వచ్చాడు హైదరాబాద్లో. నేను మాట్లాడు ఒకరోజు అడిగారు కాంగ్రెస్ మీరు ఏం చేస్తా మీ చెప్పాలంటే, అతను ఎంత చక్కగా చెప్పాడంటే నేను గోడ కట్టే వేశాను అమెరికన్ కాన్స్టిట్యూట్ జనరల్ హైదరాబాద్ బాధ్య తెలుసు నేను ఏం చేస్తాను అంటారు అంటే నేను గొడవలో వేశాను లేవాలని గోడ బాగా కట్టేవాడి నేను బాగా గోడ కట్టాలని మిలిటరీ తీసుకెళ్ళాను. మిలిటరీలో బాగా గొడవ సేవలు అందించాను ఇచ్చి అంబాసిడర్ ఎంజాయ్ చేశాను అక్కడ అంటే చూడండి మనం చదివే చదువులో ఎన్ని మార్కులు వచ్చాయి, ఎన్ని గోల్డ్ మెడల్స్
ముఖ్యం కాదు. చదివే చదువు నిజంగా మనకు వంటబట్టిందా? ఆ చదివే చదువుతో పాటుగా వ్యక్తిత్వాన్ని మనం పెంపొందించుకుంటున్నామా అనేది చాలా చాలా ముఖ్యం. ఆ వ్యక్తిత్వాన్ని మీరు ఎప్పుడైతే పెంపొందించుకుంటారో మార్కెట్లో మీకు ఉద్యోగాలు ఖచ్చితంగా దొరుకుతాయి. ఎందుకంటే ఈ రోజుల్లో